వందకు పైగా కార్ వేలకు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ హైడ్రా గురించి మూసి పునరుజ్జీవనం గురించి పదే పదే వివాదాలు జరుగుతున్నాయి హైడ్రా ఎవరి పట్ల భూతం ఎవరి పని పడుతుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి చెరువులను ఆక్రమించుకునేవాడు కుంటలను ఆక్రమించుకునేవాడు నాలాలను కబ్జాలు పెట్టేవాళ్ళు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అన్యాయంగా ఏడంతస్తుల మేడలు కట్టుకునే వాళ్ళ పట్ల హైడ్రా అంకుశం అవుతుంది ఖచ్చితంగా మదపు టేనుగులను అణచడానికి అంకుశాన్ని ఏ విధంగా వాడతారో చెరువులు కుంటలు నాళాలు ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టుకునే వాళ్ళ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను అంకుశంగా వాడుతుంది మీ అందరి సంగతి తేల్చడానికే హైడ్రా వచ్చింది ఇవాళ హైడ్రాను చూసి ఎవడు భయపడుతుండే చెరువులను ఆక్రమించుకున్నవాడు భయపడుతుంది కుంటలలో ఇండ్లు కట్టుకున్నవాడు భయపడుతున్నాడు నాణాలను ఆక్రమించుకున్నాడు భయపడుతుండు ఇవాళ ప్రభుత్వ భూములను అమ్ముకొని ధరని పేరు మీద ఎవడైతే లక్షల కోట్లకు చేరుకున్నారో వాళ్ళు భయపడుతుండ్రు తప్ప బాజాప్త సొంతంగా ఆస్తులు వాళ్ళు అనుమతులున్న వాళ్ళు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ఉన్న వాళ్ళను ఏ విధంగా కాపాడాలో ఈ ప్రభుత్వానికి తెలుస్తుంది ఈ ప్రభుత్వానికి తెలుసు ఎవరికైనా ప్రభుత్వం ఇచ్చిన అనుమతులుంటే బాజాప్త అధికారులకు వచ్చి చూపించండి ఆ అనుమతులున్న ఆస్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నా కొంతమంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని రియల్ ఎస్టేట్ను దెబ్బతీయాలని ఉన్నవి లేనివి చిలువలు పలవలు చేసి సోషల్ మీడియాలో పెట్టి వాట్సాప్ యూనివర్సిటీలలో ప్రచారాలు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఆర్థిక ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తుండ్రు వాళ్ళందరి భరతం పడుతుంది మా ప్రభుత్వం అనుమతులున్న ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎవరు భయపడాల్సిన పని లేదు మీ దగ్గరికి ఎవరైనా వస్తే ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించండి ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అక్రమార్కులు ఎవరైనా ఇక మీ కంటి మీద కొనుకు ఉండదు ఖచ్చితంగా మీ సంగతి తేలుస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఇవాళ హైడ్రా అనగానే హరీష్ రావు బయటకు రామారావు బయటకు లేకపోతే ఈటల రాజేందర్ బయటకు వచ్చిండు పేదోళ్ళు ఎవరు బయటకు వచ్చారా మీ కిరాయి మనుషులు తప్ప ఇవాళ చెరువులలో కూడగొట్టిరా ఎవరు కూలగొట్టిరా గడిపేట్లు ఆక్రమించుకున్నాడు ఎవడే పేదోడు వైపు గడిపేట్లు గుడిసేసుకున్నాడు ఒక్క పేదోడిని చూపియండి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లా ఫామ్ హౌస్లో పేదోడు కట్టుకోగలుగుతాడా ఎవరు ఇవాళ హైడ్రా అని వద్దంటున్నది కోర్టులో కేసులు వేస్తున్నది పేదోళ్లకు ఈరోజు ఇలాంటి దుర్మార్గులు ఆక్రమించుకోవడం వల్ల ప్రభుత్వ భూములని కబ్జాకు లోన్ అవ్వడం వల్ల ఈరోజు పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి కట్టడానికి జగా లేదని చెప్పిన సన్నాసివి నువ్వే కదా ఇవాళ ఆ భూములు గుంజుకొని పేదోళ్ళకు పంచుతామని మేము అంటున్నాం ఇవాళ మీ టిఆర్ఎస్ దోపిడీదారులకు పంచుకోవడానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు దాచిపెట్టుకుంటే పెట్టుకుంటే ఇవాళ మూసీలు ఉన్న పేదోళ్ళకి నేను పంచి పెడుతున్నా అర్ధాంతరంగా ఆగిపోయినాయి నిన్నటికి నిన్న మూసీలో అనాథలు ఉన్న వాళ్లకు ఇండ్లు ఇవ్వడమే కాదు రెండు రెండు లక్షల రూపాయలు వాళ్లకు పెట్టుబడికి ఇచ్చి అందులో లక్ష నలభై వేలు ఉచితంగా ఇచ్చి ఆ కుటుంబాలకు నిన్న ప్రజాభవన్లో మనం చెక్కుల పంపిణీ చేసినాం అంటే ఈరోజు పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారు ఇవాళ పేదలకు ఒక మంచి జీవితం ఇవ్వాలి వాళ్ళ పిల్లలను గురుకులాలలో మంచి చదువులు చెప్పించాలి ఇవాళ వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇవాళ నాళాలో కష్టాలలో మురికిలో మునిగి తేలుతున్న వాళ్లకు తొవ్వా ఖర్చులకు కూడా ఇరవై ఐదు వేలు ఇచ్చి ఇళ్ళు ఇచ్చి రెండు లక్షల రూపాయలు పెట్టుబడి ఇచ్చి వ్యాపారం చేసుకోండి అని మేం పేదలను అక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకుంటుంటే వీళ్ళు గుండెలు బాదుకొని ఏడుస్తారు మేము అడ్డుకుంటాం మేము బండుకుంటాం అంటురు ఒక్కడు కూడా వస్తలేడు బుల్డోజర్ ఖాళీగా పెట్టినా బుల్డోజర్ ఎప్పుడొస్తా అడ్డం పంట బాబా బామార్థులు బిల్లా రంగాలు నేను పిలుస్తూ ఎప్పుడొచ్చి పండుకుంటారో చెప్పు బుల్డోజర్ ను పంపిస్తా మా మహేష్ గౌడ్ గారిని ఎక్కి పంపిస్తా దాని మీద ఒకవేళ మా మహేష్ గౌడ్ గారికి ఇప్పుడు పీసీజ్ ఉంది కాబట్టి మా హనుమాన్ తనకు అడుగుతా రిక్వెస్ట్ చేస్తా బుల్డోజర్ నడిపే బాధ్యత మా హనుమాన్ తానకిస్తా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి